నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శోభా కిచెన్ అండ్ టైలరింగ్ నేను మీ శోభ ఈరోజు స్పెషల్ పరమాన్నం అండి ఇప్పుడిప్పుడే వంటలు నేర్చుకునే వాళ్ళకి నా వీడియో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఈ పరమాన్నము ఎలా చేసుకోవాలో చూపిస్తానండి అలాగే మా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి ఇక్కడ నేను కుక్కర్లో చేసుకుంటున్నానండి మామూలుగా గిన్నెలోనైనా చేసుకోవచ్చు మీరు దేంతోనైనా మెజర్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు బియ్యం తీసుకుంటున్నాను మరి సన్న బియ్యం కాకుండా కొంచెం లవ్ బియ్యం తీసుకున్నాను లవ్ బియ్యం అయినా పరమాన్నంకి టేస్ట్ బాగుంటుంది ఒక రెండు సార్లు కడిగి తీసుకోండి ఇలా రెండు సార్లు కడిగిన తర్వాత మనం దేంతో అయితే బియ్యం తీసుకున్నామో దాంతో నాలుగు కప్పుల వాటర్ వేసుకోండి మీకు మెత్తగా కావాలనుకుంటే నాలుగు కప్పుల వాటర్ వేసుకోండి మరి మెత్తగా వద్దు కొంచెము అన్నం లాగానే ఉండాలనుకుంటే మూడు కప్ల వాటర్ వేసుకోండి అలాగే మీరు మామూలుగా గిన్నెలో చేసుకుంటే ఐదు కప్ల వాటర్ వేసుకోండి కుక్కర్లో అయితే నాలుగు కప్ల వాటర్ సరిపోతుంది ఒక పది పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి మనకు బియ్యం నాంతే అన్నం మెత్తగా ఉడుకుతుంది ఒక పది పదిహేను నిమిషాల తర్వాత కుక్కర్కు మూత పెట్టేసి విజిల్స్ పెట్టేయండి పెట్టేసి స్టవ్ మీడియంలో ఉంచి నాలుగు విజిల్స్ రానివ్వాలండి నాలుగు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి అనమాట స్టవ్ మీడియంలో ఉంచి నాలుగు విజిల్స్ రానివ్వండి నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళొక గిన్నె తీసుకొని దీంట్లో నేను ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో దాంతో నేను ఇక్కడ పావు తక్కువ రెండు కప్పుల బెల్లం తీసుకున్నానండి మీరు చప్పగా కావాలనుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోండి మరీ స్వీట్గా కావాలనుకుంటే రెండు కప్పుల బెల్లం తీసుకోండి ఇంకా నేను పాదొక్క రెండు కప్పుల బెల్లం తీసుకున్నాను ఒక కప్పు వాటర్ వేసి బెల్లం మొత్తము కరిగే వరకు కరిగించుకోవాలండి మనకు బెల్లం కరిగితే సరిపోతుంది మరగనవసరం లేదు ఇప్పుడు కుక్కరు మూత తీసి చూద్దామండి కొద్దిగా ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూసుకోవాలి చూసారు కదా మనకు కరెక్ట్గా సరిపోయిందనమాట మీకు ఇంత మెత్తగా అనుకుంటే మూడు కప్పుల వాటర్ వేసుకోండి అలాగే మూడు విజిల్స్ పెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట మెత్తగా చేసుకుంటున్నాను ఇలా కొంచెము గరిటతో కలిపారంటే ఇంకా మెత్తగా అయిపోతుంది చూసారు కదా మనం చిన్నపిల్లకి ఎలా అయితే తినిపిస్తామో అలా మెత్తగా ఉండాలన్నమాట పరమాన్నం బాగుంటుంది మనము బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఈ బెల్లము ఇలా మొత్తం కరగాలండి మొత్తం కరిగిన తర్వాత రైస్ ఉడికించిన గిన్నె పొయ్యి మీద పెట్టేసుకోండి పెట్టేసుకొని మనము బెల్లము మొత్తము ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి మనకి ఏమైనా చెత్త నలకలు ఉంటే పోతాయి అనమాట ఇలా మొత్తం వడకట్టేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లోనే ఉంచండి స్టవ్ సిమ్లో ఉంచుకొని ఈ పాక మొత్తము రైస్లో కలిసే వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక స్టవ్ సిమ్లో ఉంచుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించండి మీకు కొంచెం గట్టిగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువసేపు కొద్దిగా లూజ్గా కావాలనుకుంటే ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి కొంచెం లూజ్గానే ఉండాలండి చూసారు కదా ఇలా లూజ్గానే ఉండాలి చల్లబడిన తర్వాత ఇంకా కొంచెం గట్టిపడుతుందన్నమాట ఇప్పుడు ఈ గిన్నె పక్కన పెట్టేసుకొని పోపు గిన్నె పెట్టేసుకుందాము పోపు గిన్నెలో రెండు టీ స్పూన్ల దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి ఇష్టపడే వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఇక్కడ నేను కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి ఈ కొబ్బరి ముక్కలు మీకు ఇష్టమైతే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పది సెకండ్ల పాటు వేయించండి పది సెకండ్ల పాటు వేయించిన తర్వాత కొద్దిగా జీడిపప్పు వేయండి ఈ జీడిపప్పు మళ్ళీ ఒక పది సెకండ్ల పాటు వేయించండి ఇవి మనకు కొంచెం టైం పడతాయి కదా చివర్లో చివరిలో కొద్దిగా కిస్మిస్ వేసేయండి కిస్మిస్ వేసి ఇలా కలపగానే స్టవ్ ఆపేసుకోండి మన కిస్మిస్ తొందరగా వేగుతాయి అనమాట మన చివరిలో వేసినా తొందరగా వేగుతాయి కిస్మిస్ ఎప్పుడైనా చివరిలో వేసుకోవాలి చూసారు కదా మన కిస్మిస్ కూడా మంచి కలర్ వచ్చాయి ఈ మొత్తం పరమాన్నంలో వేసేసుకోండి వేసుకొని మీరు కావాలనుకుంటే ఇప్పుడు కూడా దీంట్లో ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ దాకా ఇలాచి పొడి వేసేయండి వేసి మొత్తం కలుపు మొత్తం ఒకసారి కలుపుకోండి మనకి లైట్ వల్ల కలర్ అనేది కరెక్ట్గా తెలియట్లేదండి కుక్కర్లో మంచి కలర్ వచ్చిందనమాట పరమాన్నము ఇప్పుడు మనము మనకి పరమాన్నం రెడీ అయిపోయింది దేవుడికి నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు మనం బోనంలో కూడా ఇలాగే వండుకోవచ్చు అండి కాకపోతే అందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయమన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కిందనే ఉన్న బెల్లైకాన్ని నొక్కగలరు మరొక వీడియోతో మళ్ళీ